శాంతి ఏటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ప్రతి భక్తుడు రెండు యుగాల నుండి ఒక చేస్తున్నటువంటి సాధన తన ఇష్టమైనటువంటి దైవమును ప్రేమగా పూజించడం, ఉపవాసాలు ఉండడం, పూజ పునస్కారాలు, జపము తపము, నోములు వ్రతాలు చాలా కాలం నుండి మనం చేస్తూ వస్తూ ఉన్నాము. ఆ దేవతలను పూజించాల్సినటువంటి కొన్ని స్పెషల్ డేస్ని కూడా మన పెద్దవారు, మన పూర్వీకులు ఫిక్స్ చేసి పెట్టారు. ఏ దేవిని పూజించేటువంటి ఆ భక్తుడు ఉంటాడో ఆ రోజు రాగానే ఆ డే, ఇప్పుడు శనివారం వచ్చిందా, సోమవారం వచ్చిందా, శ్రావణ మాసమా, ఇలాంటి డేస్, ఒక గుడ్ డేస్, లేదా ఈ నెలంతా మనం పూజించాల్సినటువంటి, శివుని ఆరాధించాల్సినటువంటి డే కానివ్వండి, ఆ మాసమంతా, ఆ నెలంతా మనం ఎంతో శుద్ధిగా ఉంటాము, శుద్ధతని మనమంతా పాటిస్తూ ఉంటాము. పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలు మనం ఇంత నిష్ఠగా చేయడానికి దాని వెనుకాలో దాగి ఉండేటువంటి రహస్యము, మనం పూజిస్తున్నటువంటి ఆ దైవం నుండి, ఆ దేవి నుండి మనము ఆశీర్వాదాలు, వరదానాలు, బ్లెస్సింగ్స్ని సంపూర్ణంగా పొందాలి. ఎక్కడైతే బ్లెస్సింగ్స్ ఉండవో అక్కడ లైఫ్లో సక్సెస్ కామనేటువంటిది పూర్వం నుండి మనం నమ్ముతున్నటువంటి ఒక ఆచారం, ఎస్పెషలీ మన ఇండియన్స్కి చాలామందికి ఉన్నటువంటి ఫీలింగ్స్. మనం ఇలాంటివి నమ్ముతామో వింటామో ఆచరణలో తీసుకురావడానికి కూడా మన వంతు ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాము. మరి దేవి యొక్క వరదానాలు, మనకిచ్చినటువంటి వరదానాన్ని మనం సంపూర్ణంగా ఏ విధంగా వాడుకోవాలి, దేవి మనకిచ్చినటువంటి బ్లెస్సింగ్స్ వాటిని ప్రసాదం అని కూడా అనవచ్చు, అవునా? ప్రసాదం మనం తీసుకోగానే ప్రసాదం యొక్క పద్ధతి ఏంటంటే మనము పంచి తింటాము. మీలో ఒక మంచి దివ్యమైన గుణం ఉంది, దివ్యమైన శక్తి ఉంది అనుకోండి, అది ఏ దేవినైతే మీరు పూజిస్తున్నారో, ఆహ్వానిస్తున్నారో, ఆ దేవి యొక్క స్వరూపము ద్వారా పరమాత్మ మీకు ఇచ్చినటువంటి ఒక వరదానము, ఒక స్పెషల్ వరదానాన్ని మనం పంచాలి. పంచే విధానం ఏంటంటే, మీరు ఒక ఆధ్యాత్మిక పరంగా ఒక క్లాస్ విన్నారు, ఒక ప్రవచనం విన్నారు, డిసిప్లిన్స్ని మీరు విన్నారు, ఆ విన్న తర్వాత, నేర్చుకున్న తర్వాత వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి కూడా గుడ్ మెసేజ్ని పంచండి. ఒక చిన్న మెసేజ్, చిన్న మెసేజ్ కూడా, ఒక చిన్న గుడ్ మెసేజ్ ఇతర ఆత్మలకి చాలాసార్లు ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు చూడండి, సహజంగా ఈరోజు ఒక మంచి ప్రవచనం మీరు విన్నారనుకోండి, ప్రవచనంలో ఈరోజు మీరు ఏం విన్నారు, వీలైనంత వరకు మీరు సుఖశాంతమయంగా ఉండండి, దుఃఖపడకండి, తల్లని దుఃఖ పెట్టకండి, ఇలాంటివి ఏదైనా ఒక గుడ్ మెసేజ్ విన్నారు, ఆ మెసేజ్ మీకు ఇవ్వడమే, మీకు చెప్పడమే పరమాత్మ మీకు ఇచ్చినటువంటి వరదానం అనండి, ప్రసాదం అనండి, దాన్ని మీరు ఇతరులకు పంచండి. అంటే ఇతరులకు కూడా వినిపించండి. కొన్నిసార్లు ఎవరిదైనా మైండ్ డిస్టర్బ్ మైండ్ ఉందనుకోండి, ఆవేశంలో ఉన్నారనుకోండి, అలాంటి డిస్టర్బ్ మైండ్, ఆవేశంలో ఉన్న మైండ్ చాలా చిన్న విషయాలను కూడా వారు మర్చిపోతూ ఉంటారు. వారి కాన్షియన్స్ మైండ్లో అశాంతి అనేది పోయి అశాంతి మాత్రమే పెరుగుతూ ఉంటుంది. అలాంటివి మనకు రాకుండా ఉండాలి అంటే ప్రకాశవంతమైనటువంటి జీవితంలో మాత్రమే మనం ఉండాలి, అలాంటి అనుభవాలు మాత్రమే మనము చెయ్యాలి. ఇది పరమాత్మ మనందరికీ వరదానాలు ఇచ్చినటువంటి వరదానాలు, ప్రసాదం సమానమైనవే. మనం వాటిని ప్రేమగా స్వీకరిస్తూ ఆచరణలో తీసుకుని వచ్చేటువంటి ఒక గుడ్ మెథడ్ అన్నమాట. ఏ ఆత్మ అయితే పరమాత్మ ద్వారా నేర్చుకున్నటువంటి ఈ పద్ధతిని వారి నిజ జీవితంలోకి తీసుకొస్తారో వారు ఖచ్చితంగా సుఖ శాంతమైన
ప్రకాశవంతమైనటువంటి అనుభూతులతో వరదానాలతో నిండుగా ఉంటారు. ఎవరైతే రాజయోగ మెడిటేషన్ యొక్క ప్రాక్టీస్ చేస్తారో, రాజయోగ మెడిటేషన్ అనేది పరమాత్మతో సహజమైన రీతిలో బ్లెస్సింగ్ తీసుకునేటువంటి ఒక విధానం. అలాంటి బ్లెస్సింగ్స్ మనం తీసుకున్నప్పుడు మన ఆత్మలో 7 రకాల గుణాలు, మనలో దాగున్నటువంటి గుప్తమైన శక్తులు అవి బయటకు వస్తూ ఉంటాయి. మనలో దాగుండేటువంటి గుప్తమైన శక్తులే సుఖము, శాంతి, పవిత్రత, జ్ఞానము, శక్తి, సంతోషము. ఈ విధమైనటువంటి గుప్తమైనటువంటి శక్తులన్నమాట. సుఖ, శాంతి, పవిత్రత, ప్రేమ, జ్ఞానము, శక్తి, సంతోషము. పరమాత్మ ద్వారా వాటిని మనం సంపూర్ణంగా తీసుకోవాలి, ఆచరణలోకి కూడా తీసుకువచ్చి ధారణలో తీసుకురావాలి. ఇది పరమాత్మ ద్వారా మనం రిసీవ్ చేసుకున్నటువంటి యొక్క శక్తులను సహజమైన పద్ధతిలో ఆచరణలో తీసుకువచ్చేటువంటి విధానము. మరి ఏ వ్యక్తి అయితే, ఏ యోగి ఆత్మ వరదానాలను పొంది వారి నిజ జీవితంలో వాటిని ఉపయోగిస్తారో, వాటిని వాడుకుంటారో, వారి ప్రాక్టికల్ స్వరూపం ఏదైతే మనం కోరుకుంటామో, ఏదైతే నా నిజ జీవితంలో ఉండాలనుకుంటామో అది కనిపిస్తుంది, అది ప్రాక్టికల్గా దాన్ని మనం చూడగలుగుతాము. అది ఏది కోరుకుందో మీ మైండ్, దాన్ని చూడాలి అంటే వరదానాలను నిజ జీవితంలో కరెక్ట్ పద్ధతిలో మనం వాడుకోవాలి. వాడుకోవాలంటే వాటిని మనం పంచాలి. పంచడం అంటే అర్థం ఒక మంచి పుణ్యకార్యంలో మాత్రమే వాటిని వాడుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు దొరికిన పవర్, మళ్ళీ ఉండేటువంటి గుడ్ క్వాలిటీస్ యొక్క అహంకారం యొక్క ఫీలింగ్ వస్తే అది మంచి పుణ్యకార్యంలో ఉపయోగపడదు. ఆధ్యాత్మికత మనందరికీ ఇస్తున్నటువంటి ఒక గుడ్ మెసేజ్, బ్లెస్సింగ్స్ని, వరదానాలను సహజమైన రీతిలో వాటిని ఉపయోగించుకొని కేవలం అంటే కేవలం ఈశ్వరీయ సేవలో మాత్రమే వాటిని ఉపయోగించుకోండి. ఇది వరదానాలు తీసుకొని మనం వాటిని పంచుతూ పెంచుకునేటువంటి ఒక గొప్ప విధానం అన్నమాట. మన ఏ విషయంలో, ఎలాంటి విషయంలో ఈశ్వరుడి ద్వారా వరదానం తీసుకోవాలి? మీరు ఈరోజు డే స్టార్ట్ చేశారు, ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తున్నారు, ఫస్ట్ టైం కాలేజ్కి వెళ్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు రాంగ్గా ఆలోచిస్తూ, నెగిటివ్గా ఆలోచిస్తూ డే స్టార్ట్ చేయకండి. మీరు ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ఒక మంచి గుడ్ ఫీలింగ్తో, ఒక పాజిటివ్ థింకింగ్తో మీరు బయటకు రండి. వచ్చి ప్రతి ఒక్కరితో కూడా సంతోషంగా కలవడం, సంతోషంగా వారితో ఒక మంచి అభ్యాసంతో డే స్టార్ట్ చేయండి. ఆ గుడ్ విషెస్, గుడ్ డే మీది స్టార్ట్ అయినప్పుడు మీరు భగవంతుడి ద్వారా బ్లెస్సింగ్ ఏవైతే తీసుకున్నారో అవి నిజ జీవితంలో ఉపయోగకరమైనటువంటి వాటిగా మారుతూ ఉంటాయి. మనకు ఆత్మలో ఉండేటువంటి సుఖ, శాంతి, పవిత్రత, జ్ఞానము, శక్తి, సంతోషము ఆల్రెడీ మన ఆత్మ యొక్క నిజ గుణాలు. ఈ 7 పవర్స్, 7 ఒరిజినల్ క్వాలిటీస్ ఆఫ్ సోల్ అన్నమాట. మన ఇంట్లో లైట్ బల్బులు ఉన్నాయి, ఏసీ ఉంది, ఫ్యాన్ ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉండి కూడా వాటిని ఉపయోగించుకోవడానికి కావలసింది పవర్. కరెక్ట్ పవర్ ఉంటేనే వాటిని మనం ప్రాపర్గా వాడుకోగలుగుతాం కదండి. మన ఆత్మలో నిండునేటువంటి గుడ్ క్వాలిటీస్, గుడ్ పవర్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని మనం వాడుకోవాలంటే మనకు లైట్ కావాలి. లైట్ మీన్స్ భగవంతుని యొక్క పవర్. పవర్నే శక్తి, సర్వశక్తివంతుడు ఇచ్చేటువంటి వారు. తీసుకున్నటువంటి విధానం పరమాత్మతో సత్సాంగత్యంలో మనం ఉంటూ సర్వ సంబంధాలను పరమాత్మతో జోడించుకొని వాటిని రిసీవ్ చేసుకోండి, నింపుకోండి. అప్పుడే వరదానాలని మనం తీసుకున్న వారం అవుతాం,
వరదానాలను సహజమైన రీతిలో నిజ జీవితంలో వాడుకున్న వారిమి అవుతాము. కొందరు అంటుంటారు, నేను బాగానే ఉంటాను, హాయిగా ఉంటాను, చాలా ప్లెజెంట్గా ఉంటాను, నా వరకు నేను చాలా మంచివాడిని. కానీ ఎదుటి ఆత్మ ఎవరైనా తప్పులు చేసినా పాపాలు చేసినా సహజమైన రీతిలో నా నోటి నుండే మంచి బ్లెస్సింగ్స్ రావడం లేదు. వారు గుర్తు రాగానే, వారిని చూడగానే, నాకు తెలియకుండానే వారి పట్ల శాపనార్థాలే వస్తున్నాయి. తప్పు చేసినటువంటి వారికి నేను ఎంత శాపనార్థాలు పెడితే నేనంత శాంతిగా ఉంటున్నానో, ఇది మనం చేస్తున్నటువంటి చాలా పెద్ద తప్పు. తప్పు మనం శాపనాలు మన నోటి నుండి వచ్చినా మనం పంచినా మన శక్తి మైనస్ అవుతూ ఉంటుంది. భగవంతుడు మనకి ఇచ్చినటువంటి వరదానాలను వాడుకోవాల్సిన విధానం, ఫస్ట్ ఆ యొక్క బ్లెస్సింగ్ని నా కోసం నేను వాడుకోవాలి. మళ్ళీ చాలామందికి ఒక అలవాటు ఉంటుంది, ఏదన్నా మంచి స్పైసీ ఫుడ్ చేశాడు, ఇదొక గుడ్ గులాబ్ జామున్ కానివ్వండి, ఇదొక గుడ్ రెసిపీ నచ్చింది చేశాడు అనుకోండి, మనం ఇంట్లో ఉండే వాళ్ళందరికీ సర్వ్ చేసే ముందు టేస్ట్ చేసి పెడతాం కదా. ఒక మంచి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక బ్లెస్సింగ్ని ఫస్ట్ వాడుకోవాల్సిందే మన గురించి మనం వాడుకోవాలి. నేను ఏది పంచుతున్నానో అది నా దగ్గర ఉందా? నేను ఇతరులకు ఆశీర్వాదం ఏదైతే ఇస్తున్నానో నన్ను నేను ఆశీర్వదించుకుంటున్నానా? ఆశీర్వదించుకుంటున్నానా? మనం ఎప్పుడైనా కానీ పొరపాటున కూడా మన గురించి మనం కానివ్వండి, మన మనస్సు గురించి కానివ్వండి, మనం పొందినటువంటి ఆస్తి కానివ్వండి, సంబంధాలు కానివ్వండి, జాబ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మనసు పూర్తిగా వాటన్నింటినీ స్వీకరించండి, వాటికి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. దాన్ని మీరు ప్రేమగా స్వీకరించి దానికి బ్లెస్సింగ్స్ ఇచ్చి కరెక్ట్ వేలో వాటిని వాడుకోండి, ఉపయోగించుకోండి. మనం ఉపయోగించుకొని మన గురించి మనం దాన్ని వాడుకున్నప్పుడే ఇతర ఆత్మలకి అంటే ఎదుటి వ్యక్తులకి మనం సరైన పద్ధతిలో పంచగలుగుతాము. మనం ఎంత పంచితే అంత మన దగ్గర పెరుగుతాయి. ఒక మంచి బ్లెస్సింగ్స్ మనకి, మనం మన మనసుకి, మనం మన ఆరోగ్యానికి కానివ్వండి, వాతావరణానికి కానివ్వండి, అది మనం పంచాలి. ఎస్పెషలీ ఇలాంటి పండగ రోజుల్లో మన లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము, అవునండి. అలా లక్ష్మీదేవి, లక్ష్మీదేవి యొక్క స్వరూపాలు ఎన్నో ఉన్నాయి చూడండి. సంతాన లక్ష్మి అని పూజిస్తాము. మీ యొక్క సంతానాన్ని పూజించడము అనగా, ఈసారి పండగ రోజు మీ ఇంట్లో ఉండేటువంటి మీ యొక్క సంతానం ప్రతి ఒక్కరికి బ్లెస్సింగ్స్ ఇవ్వండి, సుఖశాంతమయంగా ఉండాలని మనసు పూర్తిగా మీరు కోరుకోండి. ఏ వరదానం నేను పొందానో భగవంతుడి ద్వారా వారికి పంచండి, వారికి ఇవ్వండి. ఇదే లక్ష్మీదేవి యొక్క స్వరూపం, సంతాన లక్ష్మీ రూపం ద్వారా మనం నిజ జీవితంలో ఆహ్వానించడం, దాన్ని వాడుకోవడం, పంచుకోవడం. ఆ విధంగా ప్రతి ఒక్క విషయంలో ధన ధాన్య సంపత్తులను మనం, స్పెషలీ లక్ష్మీదేవిని ఇన్ని రూపాలలో మనం ఏదైతే పూజిస్తామో ప్రతి దానిలో కూడా మనం ఈశ్వరుడి యొక్క శక్తిని, మంచి గుణాలను రకరకాల రూపంలో వాటిని మనం ఉపయోగించుకోవాలి. అప్పుడే అంత సుఖశాంతమయమైనటువంటి వ్యక్తులుగా మనం తయారవుతామన్నమాట. మరి తీసుకునేటువంటి విధానం మనం విన్నాము, చర్చించుకున్నాము. మంచి టైం, బ్రహ్మ ముహూర్తంలో మీరు నిద్రలేవ్వండి, తీసుకోండి పరమాత్మని, ప్రేమగా ఆహ్వానించండి, మాటి మాటికి గుర్తు తెచ్చుకోండి, చింతన చేస్తూ మీకు కనిపించిన ప్రతి ఒక్క వ్యక్తి గురించి మీరు ఇదే కోరుకొని వాటిని పంచండి. ఇది వరదానాలు, పరమాత్ముడి యొక్క వరదానాలను నిజ జీవితంలో ఉపయోగించుకునేటువంటి సహజమైన విధానము. ఇలాంటి విధానాన్ని మనమంతా కూడా పాటిద్దాము. బ్రహ్మ కుమారీస్ ఈశ్వర్య విశ్వవిద్యాలయ అతిపెద్ద ఆధ్యాత్మిక సంస్థ,
ఈ విద్యాలయంలో ఉండేటువంటి ఈ ఆధ్యాత్మిక సంస్థలో ఉండేవారు వచ్చేవారు యొక్క డిసిప్లిన్ ని గత సంవత్సరాల నుండి పాటిస్తున్నటువంటి విషయం అన్నమాట మేము పొరపాటున కూడా మెడిటేషన్ చేయకుండా భగవంతుని బ్లెస్సింగ్ వినకుండా స్టార్ట్ చేయమన్నమాట అది ఈ రోజు నుండి ఒక చిన్న పద్ధతిని మీరు కూడా స్టార్ట్ చేయండి ఉదయం లేసిన తర్వాత ఏదైనా ఒక మంచి ఆధ్యాత్మికతతో కూడినటువంటి ఏదైనా ఒక మంచి బుక్ చదవండి ఇప్పుడు చూడండి భగవతి గీత కానివ్వండి ఖురాన్ కానివ్వండి బైబిల్ కానివ్వండి ఏదైనా మంచి శాస్త్ర యొక్క జ్ఞానం కానివ్వండి ఏదో ఒక దేవత యొక్క శ్లోకం కానివ్వండి మంత్రం కానివ్వండి లేసి చదివి మీ మనసులో మీ ఆలోచనలో ఆ యొక్క స్వరూపాన్ని ఆ యొక్క మంత్రాన్ని విని ఆచరించండి అప్పుడు వరదానాలను రిసీవ్ చేసుకొని వాటిని వాడుకోవడం ఎలా అనేది సహజమైన రీతిలో మీకు వస్తుందన్నమాట మరి పరమాత్మ మనకి ఇచ్చేటువంటి గొప్ప వరదానము మీరు ఏమవ్వండి యోగి అవ్వండి జ్ఞాని అవ్వండి యోగి భవ జ్ఞాని భవ అంటే యోగి అవ్వడం అనగా మనసును భగవంతుడి యందు లగ్నం చేసేటువంటి వ్యక్తులు అవ్వండి యోగి తరత జ్ఞాని అవ్వండి అంటే నాలెడ్జ్ ఫుల్ అవ్వండి అందుకే అంటుంటారు చూడండి నాలెడ్జ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పరమాత్ముడి యొక్క జ్ఞానాన్ని స్వరూపంలో తీసుకురావాలి వాటిని వినాలి ఆచరణలో కూడా తీసుకురావాలి సహజమైన రీతిలో పరమాత్ముడి యొక్క జ్ఞానాన్ని వింటూ ఆచరిస్తూ వాటిని మనం ఉపయోగించుకోవాలి మరి సమయమనుసారంగా ప్రతి ఒక్కరిమే ఇదొక అభ్యాసం చేద్దాము మీరు భోజనం చేసే సమయంలో కానివ్వండి తయారు చేసే సమయంలో కానివ్వండి మీ యొక్క అంతరాత్మ యొక్క స్వరూపం ఎలా ఉంది పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా ఇరిటేట్ అవుతున్నారా క్రోధంలో ఉన్నారా మీరు క్రోధం ఆవేశంతో మీ యొక్క డే స్టార్ట్ చేయకండి భోజనం చేసే సమయంలో కానివ్వండి తయారు చేసే సమయంలో కానివ్వండి ప్రయాణం చేసే ముందు కానివ్వండి ఇంటికి చేరుకునే ముందు కానివ్వండి మీరు పొందినటువంటి వరదానాన్ని అనేకసార్లు రిపీట్ చేసుకోండి ఈరోజంతా నేను ప్రశాంతంగా ఉండాలి అనేదే పరమాత్ముడి యొక్క మెసేజ్ వాతావరణంలో కానివ్వండి చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి ఎవరు ఎలాంటి వారైనా కానివ్వండి దాని యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ నా మైండ్ పైకి రాకుండా అంత ప్రశాంతంగా ముందు నేను ఉండగలగాలి నేను ఉండాలి అంటే నేను చూస్తున్న ప్రతి ఒక్క దృశ్యం అది నెగిటివ్ ఆర్ పాజిటివ్ అది నెసెసరీ కానివ్వండి అన్నెసరీ కానివ్వండి దాని యొక్క ఎఫెక్ట్ నాపైకి రాకుండా సెల్ఫ్గా నన్ను నేను సేవ్ చేసుకోవాలి ఎంత ఎక్కువ నన్ను నేను అలా సేవ్ చేసుకుంటానో ప్రశాంతమైనటువంటి వారిగా ప్రకాశవంతమైనటువంటి వారిగా నేను మారుతాను అప్పుడే వరదానాలు నా నిజ జీవితంలో ఉపయోగపడతాయి అలా మనం ఉండాలి ఇది వరదానాలు తీసుకున్నాము సహజమైన రీతిలో ఉపయోగించుకునేటువంటి మెథడ్ అన్నమాట అప్పుడే మనము శక్తిశాలిగా మారుతూ ఉంటాం శక్తిశాలి అనగానే మనకు ఆదర్శంగా ఎందరో దేవతామూర్తులు కానివ్వండి మంచి గొప్ప శక్తివంతులు కానివ్వండి వారి స్వరూపం మాత్రమే మనకు గుర్తొస్తుంది మనం మన యొక్క మైండ్ కానివ్వండి మన యొక్క మనస్సు యొక్క స్థితి కానివ్వండి వ్యవహారం కానివ్వండి ఎప్పటికీ నిత్యం ప్రకాశవంతంగా మాత్రమే కనపడాలి అంటే దానికి కావాల్సింది శక్తి అన్నిటికంటే గొప్ప శక్తి ఈశ్వరీయ శక్తి ఈశ్వరుడైన పరమాత్మ నా అంతరాత్మకు ఏ శక్తి ఏ గుణాన్ని అయితే ఇచ్చారో దాన్ని మాత్రమే నా మనసు గుర్తు చేయాలి దాన్ని స్మరించాలి దాన్ని రిపీట్ చేయగలగాలి ఇది వరదానాలను రిసీవ్ చేసుకొని ఉపయోగించుకునేటువంటి విధానం పరమాత్మ ద్వారా మనం వరదానాలను తీసుకునే విధానాలు మనం నేర్చుకున్నాము మనం గుర్తు తెచ్చుకోవాలి నిన్నటి వరదానాన్ని
నేను ఉపయోగించుకోవటంతో నా మనసులో ఎలాంటి శక్తి యొక్క ఎక్స్పీరియన్స్ ఏంది, నేను దాన్ని ఎలా ఫీల్ అయ్యాను. మీరు ఖచ్చితంగా శక్తిశాలిగా తయారవుతారు, అలా కనపడతారన్నమాట. ఏ వ్యక్తి అయితే అలాంటి శక్తిశాలిగా కనపడతారో వారు ఖచ్చితంగా ఆనందంగా ఉంటారు, సుఖమయమైనటువంటి వారిగా కనిపిస్తూ ఉంటారు. రాజయోగ అభ్యాస సాధన ద్వారా మనకు దొరికేటువంటి అతి గొప్ప లాభము మన నిజ జీవితంలో అలాంటి శాంతిని మనము చూడడం, ఆహ్వానించడం, అనుభవం చేయడము. మరి ఏ వ్యక్తి అయితే వారు వింటున్నటువంటి యొక్క జ్ఞానమును నిజ జీవితంలో ఆహ్వానిస్తారు, దాన్ని అనుభవం చేస్తూ ఉంటారు, ఆచరిస్తూ ఉంటారు, వారు ఖచ్చితంగా శక్తిశాలిగా ధైర్యవంతులుగా కనపడతారన్నమాట. మనం నిజ జీవితంలో కోరుకునేవి ఇవే కదా, నేను శక్తిశాలి ఆత్మగా అవ్వాలి. దానికోసం మనం చేయాల్సినటువంటి సాధన, ప్రతిరోజు పరమాత్ముడి యొక్క వరదానాలను మనం తీసుకోవాలి, వాటిని ఆచరించాలి, దాన్ని పెంచుకునే విధానము పంచాలి. ఎంత ఎక్కువగా పంచుతామో అంత స్పీడ్గా పెరుగుతూ ఉంటుంది. పంచడానికి ఫస్ట్ స్టాక్ నా దగ్గరే ఉండాలి. నా ఆత్మలో మంచి మహావాక్యాలు, మంచి బ్లెస్సింగ్ అనేటువంటి స్టాక్ మాత్రమే ఉండాలి. ఈ విధంగా ఈరోజు ఎపిసోడ్లో పరమాత్ముని ద్వారా వరదానాలను పొందడం, దాన్ని అభ్యాసం చేయడం, పెంచుకోవడం ఈ అంశం గురించి చర్చించుకున్నాము. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని కొత్త విషయాలతో కలుద్దామా. అప్పటి వరకు ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు.